సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజపేట వార్డులో ఇటీవల గుండెపోటుతో మరణించిన గడుగు నర్సింహుల కుటుంబానికి సద్గురువు శ్రీ స్వామి సమర్థ మహారాజ్ 4000 రూపాయలు ఆర్థిక సహాయం 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. కారంతరం ప్రతి నెల 1000 రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పిల్లలు ఆడపిల్లలు నాకు పోషించుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అలాగే నా బాధలు చూసి స్వామివారికి శ్రీకోటి బాబా గారికి దయతలిచి తినడానికి బియ్యము 4000 రూపాయలు డబ్బులు పంపిణీ చేసిండ్రు. అదే కృతజ్ఞతను నేను తెలియజేసుకుంటున్నాను. స్వామి వేల ఎల్ల కాలం నేను రుణపడి ఉండగలుగుతాను. అలాగే నాకు ఈ నర్సింహు గారు అనారోగ్య పరిస్థితితో బాధపడుతూ చిన్న వయసులో 27 సంవత్సరాల వయసులో గుండె నొప్పి బాధతో అకాల మరణం చెందడం జరిగింది. అయితే ఈ ధర్మాయిపేట గ్రామస్తుల సమాచారం మేరకు స్వామివారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వెంటనే స్వామివారు స్పందించి వారికి 3 ఆడపిల్లలు ఉన్నారు కనుక అలాగే 25 కిలోల బియ్యాన్ని సహాయం రూపంగా అందించమని చెప్పి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. అలాగే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శివాజీ నగర్ బురుజు పక్కన కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇండోర్ స్టేడియంను అర్ధంతరంగా కూల్చివేయడం పట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం. హుస్నాబాద్ పట్టణంలో శివాజీ నగర్ బురుజు పక్కనే ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో గతంలో క్రీడాకారులకు అలాగే స్థానికంగా ఉన్నటువంటి అందరికీ కూడా సానుకూలంగా ఉండాలని చెప్పని ఒక టౌన్ హాల్ తో పాటు కూడా ఇండోర్ స్టేడియం నిర్మాణం కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు అక్కడ నిర్మాణం చేపడితే ఆ నిర్మాణం చేపట్టిన దాంట్లో కూడా ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పాలకుల్లో కూడా సగం మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ నిర్మాణం ఎందుకు చేశారు, ఎంత కష్టకాలంలో చేశారని కూడా పూర్తి అవగాహన ఉందని. అయితే గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి జిల్లాలో మాదే తిరుగుబాటు లేకుండా పూర్తిగా టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి ఏదైతే ఆశాభావం జరిగిందో ఆ ఆశాభావానికి ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కావున భవిష్యత్తులో రానున్న కాలంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ కనుమరుగు కావాలంటే కాంగ్రెస్ కట్టినటువంటి నిర్మాణాలు పూర్తిగా కనుమరుగు చేయాలని చెప్పని కాంగ్రెస్ లో ఏదైతే చూసినటువంటి నాయకులు ఉన్నారో వారిని నమ్మబలికి ఆశలు చూపి పదవులు చూపించి కాంట్రాక్ట్ల రూపంలో మభ్యపెట్టి వాళ్ళని చైర్మన్లుగా వైస్ చైర్మన్లుగా మార్కెట్ కమిటీ చైర్మన్లుగా అలాగే కౌన్సిలర్స్ గా వాళ్ళకి పదవులు ఇచ్చి మార్కెట్ డైరెక్టర్లు కూడా వాళ్ళు తయారు చేసిండ్రు. వారికే ఇవాళ కాంట్రాక్ట్లు కూడా అప్పచెప్తున్నారు. అయితే ఏదైతే గత రాత్రి హుస్నాబాద్ ఇండోర్ స్టేడియం కు అనుమతులు లేకుండా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ మాకు సంబంధం లేదని చెప్పి చెప్పడం, విపణికి సంబంధించినటువంటి చైర్మన్ మాదే పూర్తిగా బాధ్యత అని చెప్పి విపణి చైర్మన్ చెప్పారు. ఏదైతే కూలగొట్టినటువంటి ఇండోర్ స్టేడియం ఉందో దానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే అనుమతులు లేకుండా ఎవరికి కనీసం ముందస్తు చర్యలు తీపడకుండా ఆ కూలగొట్టిన దానికి కూడా కనీసం ఒక సబ్ కాంట్రాక్టర్ ముందుగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత చైర్మన్ కాసర్ల అశోక్బాబు గారికి ఉంటుంది. కనీసం మీకున్నటువంటి 20 సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఈ చిన్న విషయాన్ని మీరు ఎలా పరిగణలోకి తీసుకోలేకపోతే తీసుకుపోయి మర్చిపోయారని చెప్పి కాసరే మీరు సూటిగా ప్రశ్నిస్తారు. ఇవాళ కేవలం వ్యక్తిగతంగా అక్కడ 3.5 కోట్ల రూపాయల్లో మీకు 10% మీకు కాంట్రాక్ట్ లబ్ధి చేకూరుతుంది చెప్పిన లోపాయిక ఒప్పందం ఏదైతే మీ మధ్యలో స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ మధ్యలో జరిగినటువంటి ఒప్పందకాలం ఉందో ఆ ఒప్పందకాలాన్ని మీరు ఇవాళ 10% మీరు ఉన్నటువంటి 3.5 కోట్ల రూపాయల్లో మీకు 10% కేటాయిస్తానని చెప్పని కాంట్రాక్టర్ నుంచి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాస్తవమే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎవరిని తెలియకుండా స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్స్ కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గత పాలక వర్గంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అదే నిర్ణయం మేరకు కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ చౌరస్తా వద్ద జిన్నేపల్లి శివాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవితకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ గారు పెద్దలు అక్క గల్లకుంట్ల కవిత గారికి కామారెడ్డి మున్సిపాలిటీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. అలాగే పెద్దలు మల్కాజ్గిరి శాసనసభ్యులు అన్న హనుమంతన్న గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి అన్న గారు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం.
శాఖరాల్ని మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు కుమారి నిట్టు జాహ్నవి గారు శాలతో సత్కరించి మనకు ఎండపల్లిలో విగ్రహ ప్రతిష్ఠ పోయేటప్పుడు వచ్చి ఇక్కడ ఆగినందుకు ఇక్కడ వచ్చినందుకు అక్కగారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వైస్ చైర్మన్ గత రబీ యాసంగి సీజన్ల కన్నా ఈసారి రెట్టింపు స్థాయిలో రైతులు వరి పంట సాగు చేయడం జరిగిందని మిరుదొడ్డి మండల వ్యవసాయ అధికారి మల్లేశం అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మిరుదొడ్డి మండలంలో ఈసారి వర్షాలు అధికంగా కురవడం వల్ల భూగర్భ జలాలు పెరగడం వల్ల దాదాపు వరి సాగు గత సంవత్సరం రబీ యాసంగితో పోల్చుకుంటే ఈ సంవత్సరం రెండింతలైంది. దాదాపు 12,200 ఎకరాలు వరి సాగు మిరుదొడ్డి మండలంలో అయింది. అయితే ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు అధికంగా యూరియా వాడకం వల్ల కూడా ఈ తెగుళ్ళు అనేది అధికమైనవి. ముఖ్యంగా ఇప్పుడు వరిలో ఎర్రబడడం జరుగుతుంది. అగ్గి తెగులు కూడా అదేవిధంగా అక్కడక్కడ పాంపుడు తెగులు కూడా కనబడుతుంది. ఈ అగ్గి తెగులకు ట్రైఫ్లాక్సిస్టోబిన్ ప్లస్ అదేవిధంగా టెబికనజోల్ 80 గ్రాములు కలిపి పిచికారు చేసినట్లయితే ఈ అగ్గి తెగులు నివారించవచ్చు. అదేవిధంగా ఈ చవుడు నేలలో అక్కడక్కడ చవుడు నేలలు ఉండడం వల్ల కూడా వరి ఎండబడడం జరుగుతుంది, ఎండిపోతుంది. దీనికి జింక్ సల్ఫేట్, చిలేటెడ్ జింక్ సల్ఫేట్ 2 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి 5 నుంచి 6 రోజుల్లో 2 సార్లు పిచికారు చేసినట్లయితే కూడా మన వరి ఎర్రబడడం కూడా తగ్గుతుంది. అదేవిధంగా ముఖ్యంగా కంపల్సరీ ప్రతి రైతు కూడా యూరియాతో పాటు పొటాష్ వాడకం అనేది రైతులు వాడడం లేదు. యూరియాతో పాటు 15 నుంచి 20 కిలోలు పొటాష్ మిరటా పొటాష్ కలిపి చల్లనట్లయితే వరికి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరిగి రోగాలు రాకుండా ఉంటుందని రైతులందరూ కూడా గమనిక. ఎక్కడైనా సరే ఇక్కడ ఈ వరి పొలాలకు సంబంధించింది కానీ నెక్స్ట్ ఏ పంటలకైనా సరే చీడపీడలు ఉన్నట్లు గమనించినట్లయితే నేరుగా ఫర్టిలైజర్ షాప్లో పోకుండా మా వ్యవసాయ విస్తరణ అధికారులకు మా వ్యవసాయ శాఖకు తెలియపరిచినట్లయితే మేము ఇచ్చినటువంటి ఈ రాసినటువంటి మందులనే వాడాలని ప్రతి రైతును కూడా కోరుతున్నాం. యాదాద్రి భోరగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో తెలంగాణ దళిత సంఘాల ఆధ్వర్యంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శవయాత్రను అంబేద్కర్ విగ్రహం నుండి వివేకానంద స్వామి విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. కానంతరం గాంధీ చౌరస్తా వద్ద బీజేపీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజాపేట మండల కేంద్రంలో దళిత బహుజనుల ఐక్య వేదిక ద్వారా చేసినటువంటి ర్యాలీ రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను దృష్టిలో తీసుకొని ఇక్కడ రాజాపేట మండల కేంద్రంలో అతని దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. శవయాత్రతో పాటు అతనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. అతను ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఆవు మాంసం తినే లంజా కొడుకులు అనేటువంటి నీచాతి నీచమైన భాషను ఉపయోగించిన ఆ యొక్క ఎమ్మెల్యేను వెంటనే బర్తరాఫ్ చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీ నాయకులు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అలాంటి ఆవు మాంసం తినే ఓటర్ల ద్వారా మీరు ఓటు వేయించుకొని గెలిచారనేది గుర్తుపెట్టుకోవాలని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. లేదంటే ఆ యొక్క బీజేపీ బహుజన మిత్రులందరికీ జై భీం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మన గోషామహల్ అనే ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించిన రాజాసింగ్
ఆ వ్యక్తి దళితులు దళితులమైన ఎస్సీఎస్టీ బీసీలను మైనార్టీలను దరి ఒక లంగపడుతున్నారే ఈ పదం కొన్ని చిత్రం జరిగింది. ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లను వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడుకునే స్వేచ్ఛ ఉంది. దీనిని బాధ్యతంగా ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అధికారం ఉంది. ఈ పదజాలం అనేది వాడడం ఆయన క్రితం బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రాజా సింగ్ దళితులను బహుజనులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటను బట్టి మేము ఈ యొక్క బహుజనుల ఐక్య వేదిక ద్వారా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఆయన ఒక అసెంబ్లీ ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తిగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వీలు లేదని కూడా ఈ యొక్క సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ అదేవిధంగా 2023-24లో వచ్చే ఎలక్షన్లో కూడా దళితులను ఏ ఒక్కరిని కూడా ఓటు హక్కు అడిగేటువంటి నైతిక హక్కు లేదని, అదేవిధంగా మన బహుజనులంతా కూడా ఆ యొక్క అంబేద్కర్ కల్పించినటువంటి హక్కు ద్వారా ఆ యొక్క ఓటు హక్కు ద్వారా మనం తీవ్రంగా వారికి బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంతవరకు ఆయన చేసినటువంటి వాక్యాల కోసం రాజపేట మండలంలో మేము ర్యాలీ చేసి ఆ యొక్క బొమ్మను దగ్నం చేసి ఆ యొక్క లోకల్ పిఎస్లో మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు మండలంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని సంఘాల నాయకుల చేత ఈరోజు రాజా సింగ్ అనే గోషామహల్ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అలాగే ఆయన శివయాత్ర నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఆయన గత సుమారు 3-4 రోజుల క్రితం ఆవుకూర తినే లంజా కొడుకులని విద్వేషపూరితంగా మత కలహాలు కుల రహస్య సంబంధాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన విషయానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మేము ఎస్ఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. రాజా సింగ్, నీకు ఒకటే విషయం చెప్తా ఉన్నాం, దళిత బహుజనుల సంఘాల తరఫున నీకు సిగ్గుంటే శరం ఉంటే నువ్వు మనిషివే అయితే నిజంగా నువ్వు ఎమ్మెల్యేవి అయితే నీ బీజేపీ పార్టీయే ఇతర దేశాలకు ఆవు మాంసం సప్లై చేస్తుందన్న విషయాన్ని నువ్వు గుర్తు చేస్తా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీడీ కార్మికులపై ఆంక్షలను తొలగించాలని బిఎల్టియు తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముద్రకోల ఆంజనేయులు ఆధ్వర్యంలో తహసీల్దార్ విజయ్కి వినతి పత్రాన్ని అందజేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్న బిడి పరిశ్రమలు మన రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది సుమారు బిడి కార్మికులు ఉన్నారు. ఈ మండల దాదాపు 10 వేల వరకు బిడి కొడుతుంది పాపం పండితాయి. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి బిడి కార్మికుల యొక్క సమస్యల పైన దాదాపుగా మండలంలో ఉన్నటువంటి బీడీ కార్మికులందరూ కూడా విచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం అదేవిధంగా వినత పత్రం కూడా సమర్పించడం జరిగింది. మరి దాదాపుగా 100 సంవత్సరాలకు పైగా బీడీ పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి. మరి ఈ తరుణంలో 2021లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి బీడీ పరిశ్రమపై జిఎస్టీ అదేవిధంగా పుర్రెబొమ్మ వేయడంతో ఇప్పటికే బీడీ పరిశ్రమలో దాదాపుగా 10-12 రోజులు మాత్రమే కంపెనీలు నడుస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు మరి కొత్త చట్టం అయితే ఏదైతే అమలు చేస్తూ ఉన్నదో ఆ కొత్త చట్టాన్ని వెనక తీసుకోవాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా మీరు కనుమెరుగై ఇక్కడున్న ప్రభుత్వాలు మరి అక్కడున్న కేంద్ర ప్రభుత్వము కనీసం బీడీ కార్మికులకు ఉపాధి కల్పించాలి. మరి అతి సంఖ్యలో ఉన్నటువంటి బీడీ కార్మికులు మహిళా సంఘ మహిళా గ్రూప్ మహిళల వాళ్ళే
ఉన్నారు. మరి మరి మహిళలు ఎక్కువ పనిచేసేది దేని మీద అంటే బీడీ పరిశ్రమనే ఎక్కువ పనిచేస్తూ ఉంటారు. మరి కాబట్టి అటువంటి వాళ్ళకు ఉపాధి లేకుంటే వాళ్ళ పరిస్థితి ఏందని ఈరోజు మేము అడుగుతా ఉన్నాము. మరి బీడీ పరిశ్రమనే దాదాపుగా చిట్టీలు కట్టుకుంటారు, మరి స్కూల్ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుతారు, మరి అదేవిధంగా చిట్టీలు వేసుకునే బతికే మార్గం ఉన్నాయి. కాబట్టి అటువంటి ఉపాధి లేకుండా పోతే వాళ్ళ పరిస్థితి ఏందని కూడా మేము ఈరోజు తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇక్కడికైనా ఇక్కడున్న ఎమ్మెల్యే కేటీఆర్ కూడా స్పందించాలి. ఇదే విధంగా ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి కరీంనగర్ ఎంపీ కూడా స్పందించి బీడీ కార్మికులకు అండగా నిలబడాలి. లేని పక్షంలో మీరు ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకుంటామని మేము బీడీ కార్మికుల పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే రహదారి గుంతలుగా ఏర్పడి ప్రమాదంగా మారిందని, నూతన రహదారిని వెంటనే నిర్మించాలని శివసేన పార్టీ ఆధ్వర్యంలో రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నుండి పుట్టపల్లి పోయే రోడ్డు పూర్తిగా గుంతలమయమై ప్రమాదాలకు ఇబ్బందిగా మారింది. అదేవిధంగా ఇక 10 రోజుల్లో శివరాత్రి పెద్ద ఎత్తున జాతర రానున్నది. దాదాపు 40,000 మంది వచ్చే ఈ ప్రాంతం పూర్తిగా గుంతలమై ఉండడం వల్ల భక్తులకు ఏ రకంగా పోతారని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఇప్పటికే చెప్పడం జరిగింది. అదేవిధంగా పత్రికల ద్వారా స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, అయినా కూడా ఎమ్మెల్యే గారికి పట్టింపు లేదు. ఈ రోడ్డు వెంటనే డబుల్ రోడ్డు వేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా అనేకసార్లు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కూడా ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకుపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదంటే పరిపాలన ఏ రకంగా సాగుతుందో తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోడ్డు కనుక మరమ్మతులు చేపట్టకపోతే శివసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని దిగుతామని చెప్పేసి ఎమ్మెల్యే గారిని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తుంటే తూతూ మంత్రంగా మామూలుగా అక్కడక్క గుంతలల్లో పోసి చేతులు దులుపుకోవడం కాదు. ఇది వెంటనే సరి అయిన రోడ్డును వెంటనే వేయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేయడం, లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నాను.